అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 24వ సూరా 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు వతాలా తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే కనుక, పరద లేదా బుర్కా ఎలా వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి, ఎవరి ముందు వేసుకోవచ్చు, ఎవరి ముందు వేసుకోకపోయినా పర్వాలేదు, ఎంతవరకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మరియు స్త్రీ రక్షణ గురించి, సమాజం రక్షణ గురించి, ఇహ పరలోకంలో శుభాల గురించి కొన్ని విషయాలు ఈ యొక్క 24వ సూరా 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు వతాలా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వాక్యం కనుక చూసినట్లయితే, ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను కిందికి ఉంచాలని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలి అని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయకూడదు అని, తమ వక్ష స్థలాలపై ఓణీలు వేసుకోవాలని, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కా చెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్ర ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియనటువంటి బాలురు వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను అందచందాలను కనిపించనివ్వకూడదు అని, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ కూడా నడవకూడదు అని వారితో చెప్పు. ఓ మొహమ్మద్ సల్లల్లాహు గారు, మీరు వారితో చెప్పండి, మీ యొక్క స్త్రీలతో చెప్పండి, ముస్లింలారా మీరంతా కలిసి అల్లా సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి, దీనివల్ల మీరు సాఫల్యం పొందవచ్చు. ఇది ఖురాన్లోని 24వ సూరాలోని 31వ వాక్యం. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి జీవన పద్ధతులు మరియు ఆరాధన పద్ధతులు తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.